ద్వారకా భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన గుజరాత్లో ఉన్న ఒక నగరం. ఇది భారతదేశంలో ఏడు అత్యంత పురాతన నగరాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు హిందూ మతంలో ప్రధాన దేవుడైన శ్రీకృష్ణుడు దీన్ని స్థాపించాడని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు మధురను విడిచిపెట్టిన తర్వాత ద్వారకాలో తన రాజధాని స్థాపించాడు. కృష్ణుడు పాలించి ఈ నగరానికి ఏమైంది, సముద్రంలో ఎందుకు మునిగిపోయింది, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఈ వీడియోలో మీకు చెప్తాను. ద్వారకా చరిత్ర అంతటా ఒక ముఖ్యమైన నగరం మరియు మహాభారతం మరియు పురాణాలతో సహా అనేక ప్రాచీన భారతీయ గ్రంథాల్లో ప్రస్తావించబడింది. ఈ గ్రంథాల ప్రకారం ద్వారకా సుసంపన్నమైన పరిపాలన, శక్తివంతమైన సైన్యం మరియు అధునాత సాంకేతికలతో సుసంపన్నమైన నగరంగా ఉండింది. ద్వారకా ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న ఓడరేవు నగరం మరియు పురాతన భారతదేశంలో వాణిజ్యం మరియు వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఈ నగరం సముద్ర వాణిజ్యానికి ప్రసిద్ధి చెందింది మరియు ఇది బాగా అభివృద్ధి చెందిన ఓడరేవును కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు మరియు వస్తువులను మరియు ప్రజలను తరలించడానికి వీలు కల్పిస్తుంది. పట్టణ ప్రణాళిక, వాస్తుశిల్పం, నీటి నిర్వహణ పరంగా ద్వారకా అత్యంత అభివృద్ధి చెందిన నగరమని పురావస్తు తవ్వకాల్లో వెల్లడైంది. ఈ నగరం భూకంపాలకు అత్యంత నిరోధకతను కలిగి ఉండేలా ఇంటర్లాంగింగ్ స్టోన్స్ యొక్క ప్రత్యేకమైన సాంకేతికను ఉపయోగించి నిర్మించబడింది. ద్వారకా నగరానికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. మోక్షాపురి, ద్వారకామతి మరియు ద్వారకావతి అని కూడా పిలుస్తారు. హిందూ పురాణాల్లో ద్వారకా ఎలా ధ్వంసం చేయబడిందో వివిధ కథనాలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడి మధురపై అనేక దండయాత్రలు చేశాడు. దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవుల కోసం ఒక మహానగరం కట్టాలని అనుకున్నాడు. తన ప్రజలకు ఏం కాకుండా ఆ మహానగరానికి తీసుకొని వెళ్లాలని అనుకున్నాడు. కృష్ణుడు విశ్వకర్మని పిలిచి మా ప్రజల కోసం గొప్ప నగరం కట్టాలని అడిగాడు. అప్పుడు విశ్వకర్మ గొప్ప నగరం కట్టాలంటే మనకు సముద్రుడి సాయం కావాలని కృష్ణుడితో చెప్పాడు. అప్పుడు కృష్ణుడు సముద్రుని ప్రార్థిస్తాడు. వెంటనే సముద్రుడు తన గర్భంలో దీవులన్నీ సమూహాలన్నీ కలిపి ఆ స్థలాన్ని ఇస్తాడు. విశ్వకర్మ ఆ స్థలంలో అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమూహారంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి. అందకులు, రుష్టులు, భోజులు ఇందులో భాగస్వాములు. ద్వారకను పాలించిన యాదవులు దశరథ్ అని అంటారు. క్రీస్తు పూర్వం 3138లో మహాభారత యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 36 ఏళ్ళు శ్రీకృష్ణుడు ద్వారకాలో నివసించాడు. కృష్ణుడి తర్వాత యాదవరాజులు పరస్పరం తమలో తామే కలహించుకోవడం వల్ల సామ్రాజ్యం పతనమైనట్లు చెప్తారు. అందుకు కారణం గాంధారి శాపం అని కొన్ని పురాణాల్లోనూ ఉంది. యాదవ సామ్రాజ్యం పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని వదిలేస్తాడు. కృష్ణుడు అరణ్యాలకు వెళ్ళాడు. అక్కడ నుంచి నేరుగా స్వర్గానికి వెళ్ళాడని మహాభారతంలోనూ ఉంది. అయితే ఒక బోయవాడి బాణం వల్ల కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించడాన్ని మరికొన్ని పురాణాల్లోనూ ఉంది. కృష్ణుడు 120 ఏళ్ళు జీవించడం చరిత్ర చెప్తుంది. ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో బాలీపలయం ఏర్పడిందని ద్వారకను ముంచెత్తిందని సమాచారం. ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలోనూ పేర్కొన్నాడు. మరికొన్ని కథలు కూడా ఉన్నాయి. కోపోద్రిక్తుడైన దుర్వాస ఋషి వల్ల సంభవించిన భారీ వరదలకు వల్ల ద్వారకా నాశనమైందని ఒక కథనం సూచిస్తుంది. దుర్వాసుడు శ్రీకృష్ణుని శపించాడు మరియు అతని యాదవ వంశంలో మొత్తం తమలో తామే యుద్ధంలో నశించిపోతుందని ప్రవచించాడు. తరువాత యాదవ వంశం నిజానికి ఓ విధానంలో పడింది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగానూ మారింది. ఇది ద్వారకా నాశనం మరియు శ్రీకృష్ణుడు మరియు యాదవ యోధులు మరణానికి దారితీసింది. క్రీస్తు పూర్వం 1443లో సాగర గర్భంలో ద్వారకాపుని మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గుజరాత్లోని జామ్నగర్ సముద్ర తీరంలో ఆనవాళ్లు సంభవించాయి. 1983-86 గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పరిశోధనలో ద్వారకా నగరం క్రీస్తు పూర్వం 3150 ఏళ్ల కిందటిదని నిర్ధారించారు. ఇక గుజరాత్ తీరం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 40 మీటర్ల లోతులు 9 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో ఈ చరిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు. కొన్ని రాతి కట్టడ ఫోటోలను కూడా విడుదల చేశారు. ఇక 2001 నుంచి 2004 వరకు జరిగిన పరిశోధనలో ఎన్నో ఆధారాలు సేకరించారు. ఇక ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పరిశోధనలు మధ్యలోనే నిలిచిపోయాయి. ఏది ఏమైనా మహోన్నత నగరం సముద్రం అడుగున ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండడం నిజంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నేడు ద్వారకా హిందువులకు ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం మరియు ప్రతి సంవత్సరం వేలాది మంది సందర్శకులు ఆకర్షిస్తుంది. ఈ నగరం అనేక పురాతన ఆలయాలకు నిలయంగా ఉంది. ఇందులో శ్రీకృష్ణుని అంకితం చేయబడిన ద్వారకాధీష్ ఆలయం అత్యంత ప్రసిద్ధమైనది. ఇది 2000 సంవత్సరం క్రింద నిర్మించబడిందని నమ్ముతారు. మరియు శ్రీకృష్ణుని భార్యకు అంకితం చేయడానికి రుక్మిణీదేవి ఆలయం కూడా ఉన్నాయి. ఈ నగరం అందమైన బీచ్లకు కూడా ప్రసిద్ధి చెందింది మరియు ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగానూ ఏర్పడింది.